కెనడా అడవుల్లో ఫోటోలు తీస్తోన్న క్రమంలో ఓ ఫోటోగ్రాఫర్కు వింత అనుభవం ఎదురైంది. ఒక ఎలుక బంటిని ఫోటోలు తీస్తోంటే అది కాస్త ఆ ఫోటోగ్రాఫర్ను గమనించి వెంటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కర్టిస్ మ్యాట్విషక్కు ఒక బ్రౌన్ బేర్ కనిపించింది. దాన్ని దూరం నుంచి ఫోటోలు తీస్తుండగా ఆ ఎలుగు అతని వైపు రావడం మొదలుపెట్టింది. దూరంగా ఉండి ఎలుగు బంటిని ఫోటోలు తీస్తుండగా అది నన్ను చూసి నా వైపు రావడం మొదలుపెట్టింది. ఇంతకు ముందు కూడా ఇలాగే ఎలుగు బంట్లు నన్ను చుట్టం జరిగింది. కానీ ఆ నల్ల ఎలుగులన్నీ మనిషిని చూడగానే పారిపోతాయి. ఈసారి మాత్రం ఎలుగు బంటి నా వైపు రావడం మొదలుపెట్టింది. దీంతో నెమ్మదిగా వెనక్కు వెళ్లడం మొదలుపెట్టాను. అప్పటికీ అది నన్ను వెంబడించడంతో వీడియో తీశాను. అది నాకు మరింత దగ్గరగా వచ్చినప్పుడు నా వెనుక నుంచి బలమైన గాలొచ్చింది. అప్పుడే నా దగ్గర ఉన్న బేర్ స్ప్రే తీసి దానిపై కొట్టాను. దాంతో ఆ ఎలుగు పారిపోయింది అని కర్టిస్ వివరించాడు. ఆ ఎలుగును భయపెట్టేందుకు కేకలు వేసి చేతులూపుతూ అరిచినా అది బెదరలేదని, అందుకే బేర్ స్ప్రే ఉపయోగించానని అతను వివరించాడు. అతని ధైర్యానికి నెటిజన్లు మెచ్చుకుంటూనే ప్రస్తుతం ఈ వీడియోను నెట్టింట వైరల్ చేస్తున్నారు.